హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ కరోనా టైంలో మన ఎకానమీ ఎంత స్తంభించిపోయి ఎప్పుడు ఎవరు చనిపోతారో అర్థం కాక ప్రపంచం మొత్తం ఒక డిజాస్టర్ జోన్లో ఉన్నప్పుడు ఢిల్లీలో ఎర్త్క్వేక్ వచ్చింది జూన్ ఎయిత్ సో జూన్ ఎయిత్ ఢిల్లీలో ఎర్తుకుపోయేకి వచ్చిందని బాధపడాలా లేదా జూన్ ఎయిత్ కన్నా ముందు ఆల్మోస్ట్ పదమూడు సార్లు అంటే ఇది సారి పన్నెండు సార్లు ఎర్త్క్వేక్ వచ్చు బాధపడాలి అర్థం కావట్లేదు మీకు తెలిసే ఉంటుంది ఏప్రిల్ ట్వెల్త్ ఏప్రిల్ థర్టీన్త్ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ మే థర్డ్ మే సిక్స్త్ మే టెన్త్ మే ఫిఫ్టీన్త్ అలా రకరకాల డేట్స్లో వితిన్న స్పాన్ ఆఫ్ లాక్డౌన్ విధించినప్పటి నుంచి మనకి ఎన్నో ఎర్తుకువేకులు వస్తున్నాయి అసలు ఎత్తుకువేకి రావడానికి కారణం ఏంటి చూడండి ఆల్రెడీ జూన్ సిక్స్త్ ఇంకో ఎర్త్క్వేక్ రాబోతుందని చెప్పారు సైంటిస్టులు అంటే సైంటిస్టులకి ముందే ఎలా తెలుసు భూమి కింద ఆల్రెడీ వెయ్యి కిలోమీటర్ల కింద ఏముందో సైంటిస్టులకు ఎలా తెలుసు అది మనం ఈరోజు తెలుసుకుందాం మనం లోపల అంటే భూమికి లోపల వచ్చే డిస్టర్బెన్స్ని మనం ఫోకస్ అంటాం అంటే ఎక్కడైతే అక్కడ తరంగాలు వస్తాయో వేవ్స్ వస్తాయో ఆ తరంగాలు వచ్చే ప్లేస్ని ఫోకస్ అంటాం ఆ తరంగాలు భూమి మీద ఫస్ట్ ఏ పాయింట్ని అయితే చేరుతాయో దాన్ని ఎపి సెంటర్ అంటాం ఈ ఎపి సెంటర్ ఇప్పుడు గురుగావ్లో వచ్చింది అంటే ఢిల్లీకి అవుట్కర్ట్స్లో వచ్చింది అక్కడ నుంచి ఢిల్లీ సెంటర్కి మూవ్ అయింది ఇది మూడు రకాలుగా ఉంటాయి పీ వేవ్స్ ఎస్ వేవ్స్ ఎల్ వేవ్స్ అని కూడా అంటాం సర్ఫెస్ వేవ్స్ని వేవ్స్ ఫస్ట్ భూమి కింద ఎక్కడో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు వచ్చేవి ఆ పీ వేవ్స్ భూమి కింద ఉన్న వేవ్స్ భూమి పైకి రావడానికి ఆల్మోస్ట్ ఒక నిమిషం నుంచి అరగంట వరకు పట్టచ్చు ఆ టైంలో నేచర్ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది ఒక ఫస్ట్ ఒక వేవ్ వచ్చి నెక్స్ట్ వేవ్కి వచ్చే ముందు టైం ఉంటుంది ఆ టైంలో మనం ఇళ్ళ నుంచి బయటకు వచ్చేయాలి దాని తర్వాత వచ్చేది వేవ్స్ ఆ వేవ్స్ తర్వాత వచ్చేది మనకు సర్ఫేస్ వేవ్స్ లేదా వేవ్స్ అని కూడా అంటాం ఈ ఇమేజ్ చూడండి మీకు చూడ్డానికి నమ్మసక్యంగా ఉండదు కానీ సెవెంటీ వన్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఏడు కోట్ల సంవత్సరాల ముందు ఇండియా ప్రస్తుతం ఉన్న ఇండియా కాదు ఇండియా ఇండియన్ ఓషన్లో ఉండే ఒక నార్మల్ ఒక ఇండివిజువల్ ఐలాండ్ లాంటిది యాభై ఐదు మిలియన్ల సంవత్సరాల కిందట ముప్పై ఎనిమిది మిలియన్ల సంవత్సరాలు పది మిలియన్ల సంవత్సరాలు రెండు వేల ఇరవైలో ఇలా ఉంది అంటే ఇండియా కూడా మూ అవుతుంది ప్రపంచం మూ అవుతుంది ఇండియాలో ఉండే మనం అవుతున్నాం అలాగే ఇండియా కూడా అవుతుంది ఇది తెలుసుకోవాలి ఈ ఇమేజ్ని చూడండి ఇండియా ఒకప్పుడు కాంటినెంట్స్ అని కలిసి ఉండేది కానీ ఇండియా అన్ని దేశాల కన్నా ఫాస్ట్గా ఇండియా మూవ్ అయ్యి అంటే ఏడు కోట్ల సంవత్సరాల ముందు ఇండియా నార్త్కి మూవ్ అవుతూనే ఉంది అలా మూవ్ అయిన ఇండియా చైనాకి కొలైడ్ అయింది అలా కొలైడ్ అయినప్పుడు ఫామ్ అయిన మౌంటైన్సే హిమాలయాస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ హిమాలయాస్ అన్నీ కూడా అలా ఫామ్ అయిన మౌంటైన్స్ అంటే ఇండియా నార్త్కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు యూరోప్ ప్లస్ ఏషియాన్ని ఢీకొని మనకు హిమాలయస్ స్వామ్ అయ్యాయి ఆ హిమాలయ ఫామ్ అయిన మూమెంట్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి జరుగుతూనే ఉంది ఒకప్పుడు సంవత్సరానికి పది సెంటీమీటర్ల ఫాస్ట్ తో వెళ్ళేది కానీ ఇప్పుడు సంవత్సరానికి ఐదు సెంటీమీటర్ల ఫాస్ట్ తో జరుగుతూనే ఉంది అలా జరిగేటప్పుడు మౌంటైన్స్ ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి అలా రైజ్ అవుతున్న మౌంటైన్స్ మనకి హిమాలయాస్ ఈ రోజుకి మనం డిస్టర్బెన్సెస్ ని గమనిస్తున్నామంటే దానికి కారణం ఇండియా ఇంకా మో అవుతూనే ఉంది ఈ రోజుకి మో అవుతూనే ఉంది కానీ కేవలం సంవత్సరానికి ఐదు సెంటీమీటర్ల మో అవుతుంది కాబట్టి మనకు కనిపెట్టలేకపోతున్నాం దాన్ని ఎప్పుడైతే ప్రెజర్ పెరుగుతుందో ల్యాండ్ మీద అక్కడ మనకు మౌంటైన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ చుట్టుపక్కల ఉండే కొండలు మీ చుట్టుపక్కల ఉండే ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ మన ఊర్లో ఉండే కొండలు అన్నీ కూడా ఇలా కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయిన కొండలే మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఇండియా ఎందుకు మో అవుతుంది అంటే ఇండియా కింద అంటే ఒక బోటు నీళ్ల మీద ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ దేశాలు ఈ కాంటినెంట్స్ ఈ ల్యాండ్ మాస్ ఈ మ్యాగ్మా అనే లిక్విడ్ మాల్టైన్ మీద ఉంటుంది సో కింద ఉండే మాల్టైన్ లిక్విడ్ కదిలితే పైన ఉండే కాంటినెంట్ కూడా కదులుతుంది అంతే కదండి ఫ్రెండ్స్ కింద ఉండే నీళ్లు కదిలితే బోట్ ఆటోమేటిక్గా కదిలిపోతుంది కదా సో కింద మ్యాగ్మా కదలడం వల్ల పైన కాంటినెంట్స్ కదులుతాయి ఎప్పుడైతే కాంటినెంట్స్ కదులుతాయో మనకు ఇండియా మూవ్ అవుతుంది ఇండియా మూవ్ అయితే హిమాలయస్ స్వామ్ అవుతాయి హిమాలయా స్వామ్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజుకి మనకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఆ డిస్టర్బెన్స్ని మనం కంటుంటాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆడియోస్ అండ్ వీడియోస్ కోసం యూపీఎస్సీ రేడియో వినండి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కావాలి అనుకుంటే లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసెస్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏబిపిఎస్సీ ప్రిపరేషన్ని గానా యాప్ యాపిల్ పాడ్కాస్ట్ గూగుల్ పాడ్కాస్ట్ స్పాటిఫై మ్యూజిక్ యాప్స్లో కూడా వెళ్ళచ్చు థ్యాంక్ యూ ఎవ్రీవాన్